కిరణ్ గారు ఈ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి అది శివపంది లాగా ఉంటాడు చూపిస్తాను నేను ఓకే లాగా నల్లగా ఉంటాడు ఆంబోతులాగా తెల్ల చొక్కా కద్దర చొక్కా వేస్తాడు మళ్ళీ పెద్ద మనిషిలాగా వాడు ఈ గనుల శాఖ డైరెక్టర్ గా వీడికి పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వీడిని అడ్డం పెట్టుకుని రెండు వేల ఆరు వందల కోట్ల సొమ్ము ఇసుక దోపిడీ మొత్తం ఎమ్మెల్యేలకి వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆ మండల స్థాయి నాయకుల నుంచి అందరికి దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి మామూలు రూపంలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ రెడ్డిని ఉక్కేశాడు దీనికి పూర్తి ఆధారాలు దొరికినాయి వెంకటరెడ్డి వాళ్ళ అత్తగారి ఇంటి మీద నిన్న ఆల్ ఆఫ్ సడన్ రైడింగ్ చేస్తే బోల్డ్ అనే ఆధారాలు దొరికినాయి ఈ దోపిడీకి సంబంధించిన ఇది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా అనుకుంటా కడప జిల్లాకే వస్తుంది అన్నమయ్య జిల్లా ఒకసారి వినిపిస్తాను చూడండి శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టారు అన్నమయ్య జిల్లాలో వెంకటరెడ్డి రెడ్డి అత్తగారింట్లో సోదాలు నిర్వహించారు జగన్ హయాంలో జరిగిన ఇసుక పాలసీ ముసుగులో ఏకంగా రెండు కోట్లు దోచేశారన్న ఆరోపణలున్నాయి నాటి వైసీపీ పెద్దల దోపిడీకి వెంకటరెడ్డి రెడ్డి అన్ని తానే సహకరించారు ఇసుక కాంట్రాక్ట్ సంస్థలు జేపీవీఎల్ జీసీకేసీ ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు కలిసి వేల కోట్లు కొలగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నదన్నుగా నిలిచారు ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను వారికి వెనక్కి చేశారు సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు టెండర్లు ఒప్పందాలు ఏపీఎంఎంసి నిబంధనలు ఆపరేషన్స్ ఇసుక తవ్వకాలు ఇదే అండి లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇసుకలో దోచేస్తే ఆ దోపిడికి సహకరించిన వీడు రెండు వేల ఆరు వందల కోట్లు మింగేశాడు కమిషన్ రూపంలో కమిషన్ రూపంలో వీడు అంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలకి సహకరించి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు పేర్లు విన్నారు కదా ఆ బినామీ కంపెనీలకి పేర్లు కూడా చెప్తా మీకు ఆ బినామీ కంపెనీలకి సహకరించినందుకు వీడు రెండు వేల ఆరు వందల కోట్లు ఇటు తినేసాడండి ఇంత దారుణమైన దోపిడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జేపీ విఎల్ జీసీకేసి ప్రతిమా సంస్థలు సార్ కరెన్సీ నోటు అంటే సరిగ్గా చూడలేని వాళ్ళు ఏది ఐదు వందల నోటు వెయ్యి రూపాయల నోటు రెండు వేల నోట్లు వచ్చాయి అవును ఇప్పుడు తర్వాత అవి కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినాయి అలాంటి నోట్లు చూడని వాళ్ళు కూడా వేల కోట్లు చంపించారు ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు వాలంటీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనాన్షియల్ గా పోలీసులు కూడా అవును పోలీసులు ఏ రకంగా సంపాదించారు అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా వైసీపీ ముసుకేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే పోలీసులు చాలా మంది ఉన్నమాట వాస్తవం వాళ్ళకి ఉద్యోగాలు పీకేస్తారని కానీ సస్పెండ్ చేస్తారని కానీ మొత్తం అసలు జాబులో నుంచి తీసేస్తారని కానీ వాళ్ళకి భయం లేదు ఇప్పుడు పోలీసులు ఏది బాంబే హీరోయిన్ కేసులో లో వాళ్ళు భయపట్లా భయపట్లా ఎందుకంటే ఒక్కోడు అయిదే వందల కోట్లు వెయ్యేసి కోట్లు రెండేసు వేల కోట్లు పదేసి వేసు వేల కోట్లు సంపాదించేసుకున్నారు వెనక ఈ పోలీసు ఉద్యోగం చేస్తే అడిగి జీతం నెలకి రెండు లక్షల రెండున్నర లక్షలు వస్తుంది ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయినా కూడా మహా అయితే ఒక కోటి రూపాయలు చూడగలరు అంతే వీళ్ళంతా కోటి మహా అయితే రెండు మూడు కోట్లు చూడగలరు అంతకన్నా ఎక్కువ లేదు కానీ ఒక ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేసినందుకు డబ్బుతో పాటు జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేయడం అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి అనండి పెంట తిన్నందుకు పెంట తిన్నందుకు ఆడి చేయమన్న అక్రమాలన్నీ చేసి ఆడి పెంట తిని తగినందుకు ఒకడు కనీసం వెయ్యి కోట్ల పైన వెనకేసుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకండి ఇంకా వాడు బంగారపు తొట్టిలో తిన్నట్టు చిన్నట్టు ఆ రకంగా చెప్పాలి అంటే అలా చేశారు ఇంకా వాళ్ళకి అసలు ఏ రకమైన భయాలు లేవండి ఉద్యోగాలు పీకేస్తారు అని కానీ మన వీళ్ళందరినీ విఆర్ లో పెట్టి జిఏడికి వచ్చి రోజు సంతకాలు అంటే ఎవడు ఏకముక్క ఎవడు రావనేసారు సంతకాలు పెడతా కూడా ఎవరు చేసిన మా మీద కేసులు పెట్టినా ఇలా కేసులు పెడుతున్నారు అని తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు కోర్టు వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు అసలు ఒకటండి ఇంత డబ్బు ఉండబట్టి వీళ్ళు కోర్టులు మేనేజ్ చేస్తున్నారు పోలీసు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు అన్ని వ్యవస్థల్ని కోర్టులే కాదు ఇక దేన్నైనా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు డబ్బు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారులకు వచ్చేది మేమే అని జనాలు ఎర్రిపప్పలు అవ్వాలి జగన్మోహన్ రెడ్డికి ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓట్లు లేదు సార్ జనాలు ఎర్రిపప్పలేం కాదు ఎందుకంటే ఇలాగ మాట్లాడిన వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలో వేశారు ఇలాగే మాట్లాడాడు సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం వైనాటి హిందూపురం వైనాట్ మంగళగిరి వైనాట్ పిఠాపురం అన్నాడు ఏమైంది జుట్టుంటే ముడేసుకోవచ్చు స్లీవ్లెస్ లో మడత పెట్టచ్చు నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఏమైంది ఏం కాదు అసలు మీకు పురాణాలు చదివారా ఎప్పుడన్నా భారతం గాని రామాయణం గానీ రాక్షసులు నానా హింసలు పెడతాంటే దేవతల్ని దేవతలు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారంట ఫస్ట్ చూడు బ్రహ్మదేవా ఈ రాక్షసులు ఇలా నరకం చూపించేస్తున్నారు మమ్మల్ని అంటే నేనేం చేయగలను నా వల్ల కూడా కాదు పద శివుడి దగ్గరికి వెళ్దామని అందరినీ తీసుకుని శివుడి దగ్గరికి వెళ్తారంట శివుడి దగ్గరికి వెళ్తే శివుడు నా వల్ల కూడా కాదు నేనేం చేయలేను ఈ రాక్షసుని అంతమందించిన నా వల్ల కాదు ఈడు పరమకిరా అయిపోయాడు వీడు చేసే అరాచకాలు ఇన్ని అన్ని కాదు వీడు చేసిన దారుణాలు దోపిడీలు ఇన్ని అన్ని కాదు అందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి బ్రహ్మ శివుడు ఈ దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారంట అప్పుడు విష్ణుమూర్తి దగ్గర మొత్తం మొరపెట్టుకుంటే అప్పుడు విష్ణుమూర్తి డెసిషన్ తీసుకుంటాడు ఒక అవతారం ప్రత్యేకంగా ఎత్తి ఆ రాక్షసుని చంపడానికి అలాగే బలి చక్రవర్తిని వామనుడి రూపంలో చంపాడు రావణాసురుణ్ణి రాముడి రూపంలో చంపాడు కంసుణ్ణి కృష్ణుడి రూపంలో చంపాడు దుర్యోధను కృష్ణుడు అవతారంలో ఉండి పాండవుల్ని అడ్డం పెట్టుకొని ఈ కౌరవ సేనం మొత్తాన్ని అంతం చేస్తాడు దుర్యోధనుడి బ్యాచ్ మొత్తాన్ని వంద మంది అన్నదమ్ముల్ని ఇలాగా ఈడు చేసే అరాచకాలు బ్రహ్మదేవుడు శివుడు కూడా ఏం చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయస్థానాలు కానీ ఎవరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డిని ఈ డబ్బుతో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఎవరినైనా సరే కొనేసి లేదా చంపేస్తాడు సీబీఐని ఈడీని వాళ్ళని కూడా బెదిరిస్తాడు వాళ్ళని కూడా చంపేయడానికి అమ్మడపడ్డారు సిబిఐ ఆఫీసర్స్ని కడపలో అవినాష్ రెడ్డి విషయంలో వస్తే కర్నూలు కర్నూలు కాదు కడపలో కూడా సిబిఐ ఆఫీసర్ ని చంపడానికి అమ్మడపడ్డారు వీళ్ళు రౌడీలు అన్న వేసుకొని అవినాష్ రెడ్డి సో వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే లాస్ట్ గా విష్ణుమూర్తి ఒక అవతారం అంటే వెంకన్న స్వామి కావచ్చు లేదా నిన్న బ్యారేజ్ వలన ప్రజలను చంపేద్దామని ఐదు లక్షల మందిని అని చెప్పేసి చేసిన కుట్రకి దుర్గాదేవి కావని కావచ్చు వీళ్ళందరికీ ఇప్పుడు ప్రజలు మొరపెట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ అవతారం ఎత్తి ఈ రాక్షసుని అంతం చేసే వరకు ఈడు ఈడీకి లొంగడు సిబిఐకి లొంగడు పోలీసులకు లొంగడు కేసులకు లొంగడు కోర్టులు కూడా ఈ తానా తందాన పాడుతున్నాయి ఎవ్వరూ ఈయన ఏం పీకలేరనే స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి సార్ కూటమిలో భాగం బీజేపీ అయినా కూడా కేంద్రం ఏమి చేయట్ల కోర్టు ఏం చేయట్ల పోలీసులు ఏం చేయట్ల త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు ఏమైంది వీడు ఏ కోర్టుకి వెళ్తే కేసు ఆ కోర్టులో జడ్జిని కొనేస్తున్నాడు అండి వీడికి చాలా పెద్ద ఛానల్స్ ఉంటాయి వీడికి నెట్వర్క్ ఏ కోర్టుకి వీడి కేసులు వెళ్ళినా ఆ జడ్జిని మీరు అప్పుడు చూశారు కదా ఒక జడ్జికి వెంకటేశ్వమి వజ్రపు ఉంగరం తీసుకెళ్లి ఇచ్చి పారేశాడు ఈడు సొమ్మేం పోయింది వెంకటేశ్వర స్వామి వజ్రపు ఉంగరం తీసుకెళ్లిపోయి జడ్జి గారికి బహుమానం ఇచ్చాడు దేవుడు దేవుడు జడ్జి అయినా కానీ ఆ జడ్జిలు కూడా నాశనం అయిపోతారు వాళ్ళు కూడా ఎవరైనా రాజశేఖర రెడ్డి పరిస్థితే వెంకటేశ్వర పోతే ఏమైందో అందరికి తెలుసు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అండి ఇవాళ ఈ కంసుడు రావణాసురుడు కీచకుడు ఇటువంటి రాక్షసులు వికటాట హాసాలు చేస్తూ ప్రజల్ని దేశాలని ఎలా సర్వనాశనం చేస్తారో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డికి ఎవరికి లొంగడి వీడు వీడి ఆఖరికి వీడికంటూ ఒక భయంకరమైన చావు ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి అందిస్తాడు ఆ జీసస్ అందిస్తాడు ఆ అల్లానే అందిస్తాడు భయంకరమైన చావుని వీడికి అందరినీ ఏడిపించాడు నిజంగా కిర్రా కార్పి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే గుళ్ళో దేవుడు ఉండడు ఆ మసీదులో అల్లా ఉండడు చర్చిలో యేసుక్రీస్తు ఉండడు అన్ని ఈడే ఇప్పుడు ఈ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి వీడు ఏం మనిషి అండి వీడు రెండు వేల ఆరు వందల కోట్లు ఇస్తకనేమో లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టినందుకు ఆ కంపెనీల పేర్లు కూడా మీకు ఇందాక చదివినిపించా లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు బినామీ కంపెనీలకు దోచిపెట్టినందుకు వీడు ఒక డైరెక్టర్గా ఉండి రెండు వేల ఆరు వందల కోట్లు దొబ్బేశాడంటే వీడికి ఇంకా కేసులు పెడితే ఏంటంటే ఆడి మీద ఆయన జైల్లో పెడితే ఏంటి ఆడి ఉద్యోగం పీకేస్తే ఆడేంట నా ఏక మొక్క అంటాడు ఆడు ఇప్పుడు ఆ వెంకట్రెడ్డి ఆ తోక ఉంది చూసారా రెడ్డి అనే తోక ఈ రెడ్డి అంటే కూడా అందరు రెడ్లే అలా కాదండి మళ్ళీ కిరణ్ గారు ఈ దోపిడీ రెడ్లు ఉన్నారు కొంతమంది దొంగ రెడ్లు దొంగనా కొడుకులు వీళ్ళంతా గోత్ర లేని రెడ్ గోత్రం లేని రెడ్లు నిజంగా ఒరిజినల్ రేట్లు ఎప్పుడు కూడా ఇలాగ చేయరు వాళ్ళే వ్యాపారాలు గాని ఇండస్ట్రీస్ గాని ఒక వంద మందికి ఉద్యోగాలు కల్పించి ఒక వ్యాపారం పెట్టి వాళ్ళు అలాంటి వాళ్ళం కూడా చాలా నిజాయితీగా బతుకుతారు వాళ్ళు నిజంగా రెడ్డి అనే వాళ్ళు అన్యాయం అయిపోయారు ఈ గోత్రం లేని రెడ్డి పాలనలో గను గనుల శాఖ డైరెక్టర్ అంటే ఇక ఒక రెండు లక్షల జీతం రెండు కార్లు ఇద్దరు డ్రైవర్లు అక్కడికి ఒక ఇల్లు క్వార్టర్ ఫెసిలిటీ అన్ని ఇస్తుందండి ప్రభుత్వం రెండు వేల ఆరు వందల కోట్లు అవి కాకుండా అంటే అవన్నీ వీడికి ఊరికే సిగరెట్ల ఖర్చుల కింద లెక్క ఆడికి వచ్చే రెండు లక్షల జీతం అవన్నీ ఈ పాకెట్ మనీ సిగరెట్ ఖర్చును రోజు మందు ఇంపోర్టెడ్ మందు కొట్టడానికి పనికి వస్తుంది ఆ రెండు లక్షల జీతం వీడు జగన్మోహన్ రెడ్డికి ఉచితంగా వేల కోట్లు దోచిపెట్టేసినందుకు లక్షల కోట్లు ఇసుక దోపిడీ చేసినందుకు వీడికి రెండు వేల ఆరు వందల కోట్లు కమిషన్ రూపంలో ముట్టింది వీడు పూర్తిగా దొరికిపోయాడు వీడు ఏం దొరికిపోయినా ఏం అడ్డం ఉందండి ఇట్లాంటి నా కొడుకుల్ని జైల్లో వేసిన వీళ్ళని శిక్షించిన వీళ్ళ మీద కేసులు పెట్టిన వీళ్ళు ఉద్యోగాలు పీకిన వీళ్ళంతా నా ఏకముక్క అంటారు వీళ్ళు వీళ్ళకి నేను చెప్పాను కదా పురాణాల్లో జరిగినట్టు భగవంతుడు ఒక అవతారం ఎత్తి వీళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చేసి కాలు చేయి పడిపోవటం అయినా ఏముంది కాలు చేయి పడిపోయినా వీడు చచ్చిపోయినా ఈ వీడు దోచిందైతే దోచేసినట్టే రీసెంట్గా వాళ్ళ బంధువే వాళ్ళ ఎవరు డాక్టర్ అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి హైదరాబాద్ లో చావు బతుకుల్లో ఉంటే మీకు ఇంకొకటి తెలుసా అభిషేక్ రెడ్డి కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలో తెలుసుకొని బయట పెట్టాడు వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు హత్య విషయంలో కూడా కారణం కాదు ఇలా పొడుకో పెట్టేశారు తల వెనకాల ఉన్న దెబ్బ నాకు కనపడలేదు నేను నిజంగానే ఏదో అనుకున్నాను తీరా చూస్తే అతన్ని కొట్టి చంపేశారు నరికి చంపేశారు ఆ విషయం నాకు తెలిసేటప్పటికి లేట్ అయిపోయింది అని ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాడు వాడు అందుకని కానీ ఆ పాపంలో పాలు పంచుకున్నందుకు వాడు చౌబతుకులో ఉన్నాడు వాడిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పాపంలో పాలు పంచుకున్నందుకు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి బయట పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని అంటున్నారు విష ప్రయోగం జరిగింది అభిషేక్ రెడ్డి మీద అని అభిషేక్ రెడ్డి ఎవరు అవుతారనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి కొడుకు వరుస అవుతాడు కొడుకు అంటే పెదనాన్నకి మనవుడు పెదనాన్నకి మనవుడు అంటే వీడికి కొడుకు అవుతాడు బాబాయ్ లేపేసిన తర్వాత వీళ్ళంతా ఎంత సార్ తన కడ్డు వస్తున్నారు అంటే కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టలేదు విజయవాడలో ప్రకాశం బ్యారేజీ మొత్తం కొట్టుకోవటానికి మూడు బోట్లు వదిలి మొత్తం మూడు అని టీడీపీ లోకేష్ మనుషులు లోకేష్ మనుషులు అని చెప్పిన తర్వాత మీరు ఇప్పటికీ కూడా ఇంకెట్లా అండి ఏంటండి గనుల శాఖ డైరెక్టర్ రెండు వేల ఆరు వందల కోట్లు వాడు ఒక డైరెక్టర్ గా ఉండి రెండు వేల ఆరు వందల కోట్లు తిన్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి చుట్టూరా ఉన్న బ్యాచ్ ఎన్ని లక్షల కోట్లు తినేసి ఉండుంటారండి సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇలా మీద కేసులు పెడతా అంటే కోర్టు కూడా ఇలా బెయిల్ ఎత్త అంటే మేము ఏం మాట్లాడుతూ అయిపోయింది కోర్టులు కోర్టులు కూడా దాటిపోయాడండి కోర్టుని జడ్జిల్ని కూడా కొనేసే స్థాయికి వెళ్ళిపోయాడండి కోర్టుని కూడా కోట్లతో కొంటున్నాడు కోట్లతో కొంటున్నాడు మరి ఇంకేం చేస్తాం ఏమీ చేయలేని పరిస్థితి నేను చెప్పింది తీర్పు కూడా ముందే వీళ్ళు చెప్తున్నారు నేను చెప్పింది జరగదు అంటారా భగవంతుడు పునుకోడు అంటారా ఇటువంటి దుర్మార్గుల కోసం కానీ టైం పట్టింది టైం పట్టింది కానీ ప్రజలకైతే విముక్తి దొరుకుతుందంటారా ఖచ్చితంగా సార్ ఏ చావు దొరికిద్ది అంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ నాన్నగారికి కన్నా కనీసం రెండు మూడు మొక్కలు సార్ మొక్కలు తీసుకెళ్లాడు ఏదో పాతి పెట్టాడు అది ఎలా ఏ తెలియదు తెలీదు ఎవరిదో తెలీదు తెలీదు ఆ హెలికాప్టర్ లో ఎంత చనిపోయారు దాదాపు ఒక ఐపీఎస్లు ఒక ఐదుగురు ఐదుగురు చనిపోయారు అందరూ చనిపోయారు ఎల్లినోళ్ళు అందరూ పాపం ఈడితో వెళ్ళినందుకు కాను ఆ పైలట్ కో పైలట్టు ఐపిఎస్ లూ అందరూ చనిపోయారు అదేదో అంటారు కదా నిప్పుతో చేరిన ఇనుముకి కూడా దెబ్బలు తగులుతాయని ఇనుముతో జరిగిన నిప్పుకు దెబ్బలు తగులుతాయని ఆ వైఎస్ఆర్ కాడితే వెళ్ళినందుకు వాళ్ళందరూ కూడా చనిపోయారు పాపం ఆ రోజు ఆ రోజు యాక్చువల్గా వాతావరణం కూడా బాలేదు సార్ ఎండగా అన్నాడు కాదు కాదు అసలు ఆ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని కూడా బొత్స సత్యబాబు స్వయంగా చెప్పాడు బొత్స సత్యబాబు జగన్మోహన్ రెడ్డి తండ్రి లాంటోడు బొత్స సత్యబాబు స్వయంగా చెప్పాడు వైఎస్ఆర్ హత్య వెనకాల జగన్ హస్తం ఉందని ఇంకొక మాటలు చెప్పాలంటే విజయమ్మను కూడా తిట్టాడు ఆయన అంటే నువ్వు నీ కొడుకు కలిపి మొగును చంపేశారు అన్నట్టుగా కూడా మాట్లాడాడు బొత్స సత్యబాబు అలా మాట్లాడిన వాళ్ళకే పదవులు ఇచ్చారు పదవులు ఇచ్చాడు ఈ వెంకటరెడ్డి కూడా అలాంటి వాడే ఇప్పుడు నేను చెప్తున్న వెంకటరెడ్డి మీద ఉచ్చు బిగుస్తుంది రెండు వేల ఆరు వందల కోట్లు ఆడి తిన్న పూర్తి ఆధారాలు ఆస్తులు కొనుక్కున్నాయి అన్ని దొరికినాయి ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడదని చెప్తే ఆడి సమాధానం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఆడిని లోపలేస్తే ఈ ఇసుక దందాలో జరిగిన లక్షల కోట్ల జగన్మోహన్ రెడ్డి దోపిడీ మొత్తం బయటకు వస్తుంది ఈ లక్షల కోట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టాడంటే లండన్ లో చెప్పారు కదా నిన్న ఒక ఐలాండ్ కొన్నాడు దాదాపుగా మొత్తం లండన్ లో షాపింగ్ మాల్స్ కొన్నాడు పదహారు లక్షల కోట్లు మొత్తం అంతా వెళ్ళిపోయినాయి సార్ ఎప్పుడో వెళ్ళిపోయినాయి అంత సేఫ్ జోన్ లో ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్పినట్టయితే భగవంతుడు పూనుకోవటం అయితే జరిగిందంటే మాత్రం ఈ డబ్బు అయితే రికవరీ కాదు గానీ దుర్మార్గుడి అయితే రాష్ట్రానికి వదిలిపోద్ది అంటారు డబ్బునైతే రా ఈడీలు సిబిఐలు ఈ కోర్టులు ఏమి వీళ్ళందరూ లంచాలకి మరిగారు నలభై మూడు వేల కోట్లు పదేళ్లుగా జైలు మీద ఏళ్ళు మూడు వేల నలభై వాయిదా కోర్టు కూడా పిలవట్ల అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడ డబ్బంతా అది సమాధానం చెప్పలేకపోయాడు సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నూట యాభై రోజుల పైన జైల్లో ఉంది కవిత జైల్లో కోట్లు సార్ వంద కోట్లకి వంద కోట్లకి మరి ఇతని మీద ఎన్ని వేల కోట్లు ఉన్నాయి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశాడు ఏముంది రాష్ట్రం చూస్తే ఇప్పుడు అప్పుల కుప్పలా మారిపోయింది దగ్గర పదిహేను లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ మీద అంటే ఏ కంపెనీ రాకూడదు ఎవరు అప్పులు ఇవ్వకూడదు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్నీ నేనే చేయాలా నేను వచ్చినాకే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బట్ల అట్లా వేసుకోవాలని నేర్చుకున్నారు ఇవన్నీ చెప్తాడు ఇక ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది వ్యక్తులు కొన్ని కులాలు కొన్ని మతాలు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు భగవంతుడు అని చెప్పి ఇప్పటికే అంటున్నారు అంటే వీళ్ళు ఎంత దోచేసుకున్నా ఎన్ని లక్షల కోట్లు దోచేసుకున్నా వాళ్ళ ముఖాన కొన్ని ఎంగిలి మెతుకులు వీడు వేసేస్తే వాళ్ళు మాత్రం జై జగన్ అని చెప్పి ఆడ వెనకాల తిరుగుతున్నారు ఇంకా అటువంటి వాళ్ళకన్నా బుద్ధి వచ్చేటట్టు ఏమన్నా చెప్తారా మా మీడియా నుంచి చెప్పేది ఏం లేదు సార్ పోయినసారి కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారి కూతురే మా తండ్రిని చంపాడు ఉండదా మేము ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా అంటే వాళ్ళు కూడా ఏ అలాగ మాట్లాడినా కూడా ఇంకా జగన్ను గెలిపించారు అంటే ఇక ఆ పులివెందుల ప్రజలు కాని కడప జిల్లాలో కొన్ని చోట్ల ఇంకా మూడే సీట్లు మూడే సీట్లు మూడు చోట్ల కూడా మార్పు రావాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం సార్ ఓకే ఓకే అండి చూద్దామండి ప్రజల్లో వైసీపీకి ఇంకా అభిమానిస్తున్న నీచులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటికైనా కనువిప్పగలగాలని వీడు దోచుకున్న లక్షల కోట్ల దోపిడీని వాళ్ళు రెండు కళ్ళు తెరిచి చూస్తే తప్పితే వాళ్ళకి కనపడదు వాళ్ళకి వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని వీడు చేసిన దోపిడీలన్నీ తెలుసుకోవాలని కోరుకుందామండి మళ్ళీ ఇటువంటి దోపిడీలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడల్లా మనం బయట పెడుతూనే ఉందామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి